పేదల పెనిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని గుండూరు నగరంలో నెహ్రూ నగర్లో రంగ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ గుండూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం శ్రమించి అహర్నిశలు కృషి చేసిన వంగవీటి రంగ గారి జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శమని వారి సేవలను కొనియాడారు. నెహ్రూ నగర్లో వారు చేస్తున్న రంగ అభిమానులు నాయకులు అట్లానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజున రంగ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రోజున రంగా గారంటే ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి అండ, పేదవారు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మొట్టమొదట స్పందించే వ్యక్తివరైనా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో రంగా గారు. అటువంటి రంగా గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజల నాడి యొక్క రంగా గారికి వర్ధంతి ఇష్టం. అట్లానే ఈ రోజున నెహ్రూ నగర్ లో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడ కూడా వాడ వాడలో కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ ప్రేమాభిమానాలు తెలియజేసుకోవడానికి శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద ఎత్తున ఉదయాన్ని నుంచి కూడా ఒక పండగ వాతావరణం లాగా శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరుగుతూ ఉంది. ఆయన చేసినటువంటి కృషి, పేదల యొక్క ఆయన యొక్క అభిమానం, పేద వారు ఎక్కడున్న బడుగు బలహీన వర్గాల యొక్క ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు గారు, బడుగు బలహీన వర్గాల పేదవారి యొక్క నాయకుడు వంగవీటి మోహన్ రంగ ఆ నాయకుడు ఏదైతే మాకు మార్గం చూపించాడో ఆ మార్గంలో మేమందరం నడుచుకుంటామని చెప్పేసి వర్ధిల్లాలి రంగా గారి నాయకత్వం.